బంగ్లాదేశ్లో నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ 150 మందికి పైగా చనిపోయారని అంచనా. ఇది అధికారికంగా ఇచ్చిన గణాంకాలు. వాస్తవానికి ఇంకా చాలామంది ఉండవచ్చని అంచనా. సో ఇంత భారీ ఎత్తున హింసాకాండ జరుగుతుంది, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతుంది. సో ఈ పరిణామాలు ఎక్కడిదాకా దారితీస్తాయో తెలియని పరిస్థితి ఉంది. అయితే ఈ నిరసనలు ఎందుకు మొదలయ్యాయో నేను నిన్న ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు మొదలయ్యాయి. వాస్తవంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ల విధానం పైన కీలక తీర్పు చెప్పింది. నేను నిన్న వీడియోలో చెప్పాను, 56% బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు, అందులో 30% బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కుటుంబాలకు చెందిన వారికి. ఇప్పుడు టోటల్ రిజర్వేషన్లనే 7% తగ్గించారు. అందులో 5% మాత్రమే ఈ బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కుటుంబాల పిల్లలకు ఇస్తారు. మిగతా 1% ట్రైబల్ కమ్యూనిటీస్కు, ఇంకో 1% ఫిజికల్లీ ఛాలెంజ్కు. సో రిజర్వేషన్లను 56% నుంచి 7% తగ్గించారు. అలాగే బంగ్లాదేశ్ విమోచనోద్యమం లేదా బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారికి కుటుంబాలకి ఇచ్చే రిజర్వేషన్లు 30% నుంచి 5% తగ్గించారు. సో సుప్రీంకోర్టు తీర్పు ఒక రకంగా విద్యార్థుల డిమాండ్లను చాలా మేరకు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే విద్యార్థులు డిమాండ్ చేసింది ఏంటంటే 100% ఎత్తివేయాలి, రిజర్వేషన్లు ఉండకూడదు, 100% మెరిట్ పైనే సీట్లు ఉద్యోగాలు ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగాలు అనేది నిరసనకారుల డిమాండ్. కానీ సుప్రీంకోర్టు 93% మెరిట్ అనే చెప్పింది. సో ఇప్పుడు వాస్తవంగా ఆ కోపం తగ్గాలి. కానీ వాస్తవంగా అసలు ఈ నిరసనలే మొదలు కాకూడదు, ఎందుకంటే 2018లోనే ఈ రిజర్వేషన్ విధానం రద్దయింది. ఇటీవల జరిగింది ఏంటంటే హైకోర్టు తీర్పు ఇస్తే దీన్ని పునరుద్ధరించింది. కానీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబడింది. సుప్రీంకోర్టు విచారణ జరిపేది ఉండే ఆగస్టులోనే. ఇప్పుడు ఈ నిరసనల కాలంగా సుప్రీంకోర్టు ముందుగానే తీర్పు చెప్పింది. ప్రభుత్వం కూడా ఈవెన్ షేక్ హసీనా నాయకత్వం అవామీ లీగ్ ప్రభుత్వం, అంటే ఈ రిజర్వేషన్లను ఇంట్రడ్యూస్ చేసింది అవామీ లీగే, ప్రభుత్వమే. అవామీ లీగ్ పార్టీకి చెందిన వారే దీనివల్ల లాభాలు పొందుతున్నారు, ఎందుకంటే వారే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాలు అన్న విమర్శలు ఉన్నా కూడా ప్రభుత్వం కూడా విద్యార్థుల డిమాండ్లను వ్యతిరేకించలేదు. సుప్రీంకోర్టు తీర్పు దాకా చూద్దామని మాత్రమే వ్యాఖ్యానించింది. అయినా కూడా నిరసనలు మొదలయ్యాయి. వాస్తవంగా నిరసనలు మొదలవ్వటానికే ప్రాతిపదిక లేదు. ఇప్పుడు నిరసనలు మొదలు కావడమే కాదు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా నిరసనలు తగ్గుతాయా అనేది అనుమానమే. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే, ఈ నిరసనలు రిజర్వేషన్ విధానము పైన మొదలైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇది కొత్త రూపాన్ని సంతరించుకుంది అని. వాస్తవంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన పోరాటంగా ఇది మొదలైంది. ఢాకా యూనివర్సిటీలో స్టార్ట్ అయింది, ఇతర యూనివర్సిటీలకు కూడా పాకింది. సో ఈ ఇందులో ప్రధానంగా విద్యార్థులు యూతే పాల్గొన్నారు. సో కానీ ఈసారి ఒక కొత్త పరిణామం ఏంది, ఇదికే నాయకులు లేడు, నో లీడర్ ఫర్ ఇట్, స్పాంటేనియస్ ప్రొటెస్ట్లుగా మొదలయ్యాయి. కానీ సాధారణంగా ఏ నిరసనలు ప్రజలు వ్యక్తం చేసినా ప్రతిపక్ష రాజకీయ శక్తులు అందులో ఎంటర్ కాక మానవు. సో సహజంగానే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీ ఇలాంటి పార్టీలు ఈ నిరసనలను తమకు అనుకూలంగా మలుచుకోవటానికి ఉపయోగించుకుంటాయి. ఇప్పుడు తాజాగా వస్తున్న విశ్లేషణ ఏంటంటే, ఇది నో లాంగర్ స్టూడెంట్ ప్రొటెస్ట్ అని. ఎందుకంటే గతంలో పోలీస్ కాల్పుల్లో మరణించే వాళ్ళు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లేదా బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీకి చెందిన ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, యువ కార్యకర్తలు, వారికి సంబంధించిన విద్యార్థులే ఉండేవారు. కానీ ఈసారి పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు ఈ రాజకీయాలకు సంబంధం లేని విద్యార్థులకు కూడా ఉన్నారని. ఈవెన్ బంగ్లాదేశ్లో రిలేటివ్లీ రిచ్ పీపుల్ చదువుకునే ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల చాలా స్పాంటేనియస్ నిరసనలుగా మొదలైనా కూడా ఇది ఆటోమేటిక్గా ఈ నిరసనలకు ఉన్న విస్తృత స్వభావాన్ని చూసి రకరకాల శక్తులు దీంట్లో ఎంటర్ అయ్యాయి అన్నది ఇప్పుడు తాజాగా వస్తున్న విశ్లేషణ. ఇది కేవలం
విద్యార్థుల నిరసన మాత్రమే కాదు అని. రాడికల్ ఇస్లామిస్టులు దీంట్లో ఎంటర్ అయ్యారని, ఎందుకంటే ఇస్లామిక్ వాదులు మొదటి నుంచి కూడా అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకం, అవామీ లీగ్ వ్యతిరేకం. సో వారు బంగ్లాదేశ్ను అవామీ లీగ్ కొన్న సెక్యులర్ క్యారెక్టర్ని అంగీకరించారు. సో అందువల్ల ఈ నిరసనలో రాడికల్ ఇస్లామిక్ వాదులు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉన్న అవామీ లీగ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ యాంగర్ను ప్రజల్లో ఉండే ఎక్కువ విద్యార్థులు ఉండే కోపాన్ని అని విశ్లేషణలు వస్తున్నాయి. ఈవెన్ పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ కూడా ఇందులో ఉంది అని. వాస్తవంగా ఇదేదో విశ్లేషణలే కాదు, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టరు హసీనా కూడా క్లియర్గా ప్రకటించింది దీని వెనకాల ఉన్నది రజాకర్లే అని. అయితే ఆమె చేసిన పొరపాటు ఏంటంటే రజాకర్లు మాత్రమే ఉన్నారని కాదు, వాస్తవంగా ఇది విద్యార్థుల నిరసనగానే మొదలైంది. చాలా ఇంటర్నేషనల్ మీడియా చదివినా అర్థమవుతుంది ఏంటంటే, స్పాంటేనియస్ ప్రొటెస్ట్లు కానీ స్టూడెంట్ నిరసనలు కానీ ఉన్నప్పటికీ కూడా దాంట్లో రకరకాల శక్తులు ఇంటర్వ్యూ అవుతున్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఏ సమాచారం ఉందో తెలియదు, కానీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా దీని వెనకాల రజాకర్లు ఉన్నారు అని చెప్తున్నారు. సో రజాకర్లే ఉద్యమం నడిపేకపోవచ్చు, వాళ్ళే ఉద్యమాన్ని మొదలు పెట్టకపోవచ్చు, కానీ ఒక్కసారి నిరసన మొదలయ్యాక ఆ నిరసనలో జనరల్ స్టూడెంట్స్ కూడా భారీ ఎత్తున పాల్గొనడం, దాన్ని రజాకర్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. రజాకర్లు అంటే బంగ్లాదేశ్లో అదొక తిట్టుపదం లాంటిది. బంగ్లాదేశ్లో రజాకర్లు అంటే, నిన్న వీడియోలో కూడా చెప్పాను, 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, బంగ్లాదేశ్ విమోచన ఉద్యమంగా మనం పిలుస్తాం, బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ తీవ్రమైన దుర్మార్గమైన హింసాకాండను జరుపుతుంటే వారికి అనుకూలంగా బంగ్లాదేశ్లోనే ఉన్న సాయుధ మూకల్ని రజాకర్లు అంటారు. సో అలాంటి వారే ఇప్పుడు దీని వెనకాల ఉన్నారు అన్నది షేక్ హసీనా ప్రభుత్వ వాదన. అయితే ఈ నిరసనలకు అనేక రీజన్స్ ఉండొచ్చు. రిజర్వేషన్లే కాదు, పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంటు, ప్రైవేట్ రంగంలో పడిపోతున్న ఉద్యోగాలు, దెబ్బతింటున్న ఎకానమీ, తీవ్ర స్థాయిలో ఉన్న కరప్షను, అనేక సంవత్సరాలుగా హసీనానే పాలించడము, ఎన్నికలు కూడా ప్రతిపక్షాలు బైకాట్ చేశాయి, భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి, అందువల్ల షేక్ హసీనా ఏకపక్ష పాలన పట్ల కూడా ఇలా వ్యతిరేకత, ఇలా అనేక అంశాలు దోహదం చేయవచ్చు. కానీ డెఫినెట్గా ఇది ఈ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం రాడికల్ ఇస్లామిక్ వాదులు గనక ఈ దీన్ని హైజాక్ చేస్తే భారతదేశానికి కూడా ఇది ఒక ఛాలెంజ్ అవుతుంది. ఇప్పటి వరకు స్టూడెంట్ ప్రొటెస్ట్లపైన ఇండియా అఫీషియల్గా రియాక్ట్ అయింది ఏంటంటే, ఇది ఆయా బంగ్లాదేశ్ ఆంతరంగిక వ్యవహారము అని ఇండియా రియాక్ట్ అయింది ఇప్పటి వరకు. కానీ ఒక్కసారి రాడికల్ ఇస్లామిస్టుల చేతుల్లో గనక ఈ నిరసనలు వెళితే ఇది ఆంతరంగిక వ్యవహారంగా ఉండదు, ఖచ్చితంగా మన దేశానికి కూడా ఛాలెంజ్గా మారుతుంది. ఇప్పటికే మనం పాకిస్తాన్లో మతవాదులు సృష్టిస్తున్న బీభత్సం భారతదేశం పైన మనం చూసాం, మాల్దీవ్స్లో కూడా ఇలాంటి ఇస్లామిస్టులు బలాన్ని పెంచుకున్నారు. సో బంగ్లాదేశ్లో కూడా మనకు అవామీ లీగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండియాతో బెటర్ రిలేషన్స్ ఉంటాయి, మిగతా వాళ్ళు ఉన్నప్పుడు ఉండవు. అందువల్ల భారతదేశం కూడా కన్సర్న్తో ఉండాల్సినటువంటి సందర్భం కూడా కనబడుతోంది.